టీవీ ప్రేక్షకుల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే తెలుగులో 3 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో త్వరలోనే 4వ సీజన్ కు ముస్తాబవుతోంది. దాంతో ఈసారి బిగ్ బాస్ ను ఎవరు హోస్ట్ చేస్తారు, కంటెస్టెంట్లు ఎవరుంటారు, షో ఎక్కడ షూట్ చేస్తారు, ఎన్ని రోజులు షో ఉంటుంది, ఇవన్నీ నెటిజన్లలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక 4th సీజన్ పై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. బిగ్ బాస్ 4 ను హోస్ట్ చేసే వ్యక్తి పేరు దాదాపు ఫైనల్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అక్కినేని కోడలు సమంతను హోస్ట్ గా తీసుకోవడానికి నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సమంత భర్త చైతన్యతో పాటు అక్కినేని కుటుంబంతో సంప్రదింపులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి 4th సీజన్ కు కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ గా వస్తారని వార్తలు వచ్చాయి. అయితే నాగార్జున డేట్లు కుదరకపోవడంతో సమంత వైపు నిర్వాహకులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ షోకు ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫీమేల్ హోస్ట్ రానుంది. సీజన్ 3లో నాగార్జున అందుబాటులో లేని సమయంలో విలక్షణ నటి రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఆమె కొన్ని ఎపిసోడ్లకే హోస్ట్ గా ఉన్నారు. పూర్తి స్థాయిలో మహిళా హోస్ట్ ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో లేరు. 1st సీజన్ కు జూనియర్ NTR, 2nd సీజన్ కు నాని, 3rd సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. మరి 4th సీజన్ కు ఎవరు హోస్ట్ గా వస్తారన్నది కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 4th సీజన్ సమయాన్ని కూడా తగ్గించినట్లు తెలుస్తోంది. గతంలో 100 రోజుల పాటు బిగ్ బాస్ షో జరిగింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. అసలే కరోనా భయం, ఆ పైన షూటింగ్లకు సవాలక్ష నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్ చేయాలి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4th సీజన్ 50 రోజులు మాత్రమే ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక అతి ముఖ్యమైన మరో విషయానికి వస్తే ఈసారి లేడీ భామల హవా ఎక్కువగా ఉంటుందని సమాచారం. బిగ్ బాస్ 4లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు దాదాపు ఫైనల్ అయినట్లే. మిగిలిన కంటెస్టెంట్లలో హీరో తరుణ్, యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ, ముంబై హాట్ గర్ల్ శ్రద్ధా దాస్, తెలుగు అమ్మాయి యామిని భాస్కర్, టాప్ మోడల్ కమ్ నటి హంసానందిని, మరో తెలుగు అమ్మాయి ప్రియా వడ్లమాని, మోనా అనే మరో నటి ఉన్నారని సమాచారం. సీన్ చూస్తుంటే తొలి 3 సీజన్లను మించి ఈసారి గ్లామర్ కంటెంట్ ఎక్కువగానే ఉండేట్టు కనిపిస్తోంది. సో ఈ పేర్లే ఫిక్స్ అయితే బిగ్ బాస్ 4th సీజన్ కలకలలాడిపోవడం ఖాయం.